సంపూర్ణమైన మద్దతు ఇవ్వడమే కాకుండా ముషిరాబాద్ ఎన్నిక ఒక ప్రతిష్టాత్మకమైన ఎన్నిక. ఈ ముషిరాబాద్ ప్రజలిచ్చే తీర్పు తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్ధారించే ఎన్నిక. మీ డాక్టర్ లక్ష్మణ్ గా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా మీకు చేసిన సేవలు మీ ప్రాంతం అభివృద్ధికి, మీ బస్తీల యొక్క సమగ్ర అభివృద్ధికి దోహదపడినటువంటి ఆ యొక్క అభివృద్ధే నన్ను గెలిపిస్తుందనేటువంటి నమ్మకం నాకున్నది. మీలో ఒకటిగా, మీ కుటుంబ సభ్యుడిగా అనునిత్యం కూడా తలలో నాలుకగా మెరిగే నన్ను ఈ స్థాయికి ఇవాళ ఎదిగానంటే మీ యొక్క చొరవ, మీ యొక్క అభిమానము, మీ యొక్క మద్దతు. భవిష్యత్తులో కూడా మీరు ఇచ్చే తీర్పును శిరసా వహించి రాష్ట్ర దేశ రాజకీయాల్లో కొనసాగినప్పటికీ ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డనంటగా ముషిరాబాద్ ప్రజలు ఇచ్చినటువంటి మీ యొక్క తీర్పు మద్దతు జీవితాంతం కూడా మర్చిపోనని, మీ ఎమ్మెల్యేగా మీకు తల ఎత్తుకొని గర్వపడే రీతిలోనే వ్యవహరిస్తాను. ముషిరాబాద్ సమగ్ర అభివృద్ధితో పాటు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి మీ అందరూ కూడా నేను తప్పకుండా పూర్తి భరోసా ఇస్తూ, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కుటుంబ పార్టీగా ఈ నాలుగేళ్ళు పాలిన కేవలం కుటుంబ ప్రయోజనాలు తప్పితే తెలంగాణ ప్రజల ప్రయోజనం విస్మరించింది. కొలువుల కోసం కొట్లాడినటువంటి తెలంగాణ బిడ్డలు కొలువులు రాలేదు. ఇవాళ రెండు పడకల గదులు అన్నారు, మోసం చేశారు. ఈ రకంగా కేజీ టు పీజీ ఉచిత ఆంగ్ల మాధ్యమంలో నిర్బంధ విద్య అన్నారు, ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలు కొమ్ము కాస్తున్నారు. ఎవరి కోసం ఈ తెలంగాణ అంటే ఆ నలుగురి పాలైందని చెప్పి ఇవాళ కథలు కథలుగా ఇవాళ ప్రజలు చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి, ఇవాళ మీ ఇంట్లో నాలుగు ఉద్యోగాలు వచ్చాయి కానీ ఇవాళ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకు ఒక ఉద్యోగం ఇవ్వలేదంటే ఈ ప్రభుత్వం ఎవరికి కొమ్ము కాస్తున్నది? అందుకని ఆలోచన చేయండి. రేపు అసెంబ్లీలో మీ గొంతుగా ఏ రకంగా ఈ ప్రభుత్వం నిలదీశాను? నీడలా వెంటాడాము, మనమ తిప్పలేదు, రాజీ పడలేదు. రైతులకు బేడీలు వేస్తే తిరగబడ్డాము, దళితులకు ఆ రకంగా చిత్రహింసలు చేస్తే ఈ ప్రభుత్వం నిలదీశాము. రైతులకు మద్దతు ధర కోసం కొట్లాడం, పేదల ఇళ్ల కోసం కొట్లాడం. అందుకని మీరందరూ కూడా మరొకసారి ఆశీర్వదించి దీవించి అసెంబ్లీకి పంపినట్టయితే ముషిరాబాద్ ప్రజలతో పాటు ఈ తెలంగాణ ప్రజలకు సేవకు అంకితమవుతామని చెప్పి తెలియజేస్తూ రామ్నగర్ వాసులందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే.